కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ శశి థరూర్పై చేసిన వ్యాఖ్యల్ని తాను ఉపసంహరించుకుంటున్నట్టు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. సీనియర్ నేతతో వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు. కాగా గురువారం కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య ట్విట్టర్ వార్ నడిచింది. ఐటీ రంగంలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని ప్రశంసిస్తూ శశి థరూర్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శశి థరూర్పై రేవంత్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే అది తప్పుడు ప్రచారమని రేవంత్ రెడ్డి ఎదురుదాడి చేయడంతో మంత్రి కేటీఆర్ ఆ ఆడియో క్లిప్ని విడుదల చేశారు. ఆ ఆడియో క్లిప్లో శశి థరూర్ని రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నట్టుగా ఉంది. సదరు ఆడియో క్లిప్ బయటకు వచ్చిన తర్వాత అవాక్కైన రేవంత్ రెడ్డి ఎంపీ శశి థరూర్కి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. ఆయనపై చేసిన వ్యాఖ్యలకి చింతిస్తున్నట్టు ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. ఆయనకి క్షమాపణలు కూడా చెప్పారు. ఇక తనపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో శశి థరూర్ స్పందించారు. ఆయన క్షమాపణని తాను అంగీకరించినట్టు తెలిపారు. దురదృష్టవశాత్తు ఈ సంఘటన జరిగింది అన్నారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలోపేతం కావడానికి తమందరం ఒక్కటిగా కలిసి పనిచేస్తున్నామన్నారు. ఇక అంతకుముందు జరిగిన పరిణామాల్ని గమనించినట్టయితే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఓ థర్డ్ రేట్ క్రిమినల్ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఒక దొంగ పార్టీని లీడ్ చేస్తున్నారని, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఐటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ని రేవంత్ రెడ్డి గాడితో పోల్చిన ఓ న్యూస్ క్లిప్ని కేటీఆర్ ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇటీవల ఐటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశి థరూర్ హైదరాబాద్లో తన బృందంతో పర్యటించారని, ఐటీ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారని పేర్కొన్నారు. ఆ సమయంలోనే తనకి చెప్పకుండా వచ్చారని శశి థరూర్ని గాడిద అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారంటూ ఆయన తీరుపై నిప్పులు చెరిగారు కేటీఆర్. సదరు కథనంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పర్యటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సమాచారం లేదని, ఇక ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి ముందు ప్రస్తావించినప్పుడు ఆయనపై మండిపడ్డాడు అని, గాడిద అంటూ సంబోధించారని ఓ వార్తాపత్రిక ప్రచురించింది. త్వరలోనే పార్టీ ఆయన్ని బహిష్కరిస్తుంది అని రేవంత్ రెడ్డి పేర్కొన్నట్టుగా ఆ వార్తాపత్రిక కథనాన్ని ప్రచురించింది. అంతేకాదు శశి థరూర్, కేటీఆర్ ఇద్దరూ ఒకే తరహా మనుషులని రేవంత్ రెడ్డి అన్నారని, ఇంగ్లీష్లో ప్రావీణ్యం ఉన్నంత మాత్రాన మేధావులం అని భావించాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా పత్రిక ప్రచురించింది. ఇక దీనిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ కేటీఆర్ రేవంత్ రెడ్డి థర్డ్ రేట్ క్రిమినల్ అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. అయితే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ కేటీఆర్పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దీనికి స్పందించిన కేటీఆర్ తనకు రిపోర్టర్ పంపించారంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన ఆడియో క్లిప్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిపై రాహుల్ గాంధీ ఏమైనా స్పందిస్తారంటూ ప్రశ్నించారు. అంతేకాక ఈ ఆడియో క్లిప్ని ఫోరెన్సిక్ పరీక్షకు పంపితే ఈ ఓటుకు నోటు నిందితుడి బండారం బట్ట బయలవుతుంది అంటూ కేటీఆర్ రేవంత్ రెడ్డికి చురకలంటించారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి శశి థరూర్కి క్షమాపణలు చెప్పి తన తప్పుని సరిదిద్దుకున్నారు.